బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని ఆటో నగర్ లో మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ తో ఆయిల్ ట్యాంకర్ గోడౌన్ లో మంటలు అంటుకుని ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ అలుపుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫైర్ యాక్సిడెంట్ మేము కాజ్ ఆఫ్ ఫైర్ అనేది మనం అసర్టైన్ చేయడం జరిగింది. పర్మిషన్స్ అయితే ఎన్ఓసీ అయితే ఏమీ తీసుకోలేదంట వెళ్ళు. సో ఎన్ఓసీ ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి సేఫ్టీ మెజర్స్ కూడా ఏం లేనట్టే ఇక్కడ అనిపిస్తుంది మన ఫిజికల్గా చూస్తే. బట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఒకసారి దీనిపైన ఉన్నాయా లేవా, ఎక్విప్మెంట్ ఉన్నాయా లేవా, లేకపోతే మీ రిమైనింగ్ అన్నీ కూడా మనం సేఫ్టీ మెజర్స్ అన్నింటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. అదే చెప్పాం కదా, ఇప్పుడు ఎన్ఓసీ ఫైర్ ఎన్ఓసీ అయితే లేదు దీనికి. అది నెక్స్ట్ తర్వాత ఈ ఫైర్ కంట్రోల్ అయిపోయిన తర్వాత మనం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మల్లికార్జున్, ప్రస్తుతానికి అయితే ఫైర్ ఇంజిన్ వాళ్ళు మంటలను అదుపు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఇక్కడ ఏదైతే మంటలు ఉన్నాయో మంటలన్నింటిని కూడా ఫైర్ సిబ్బంది 5 ఫైర్ ఇంజన్తో కూడా మొత్తం అన్నింటినీ కూడా అదుపులోకి తీసుకురావడం కూడా జరిగింది. ఇది క్రూడ్ ఆయిల్ కాబట్టి దీనికి ఆ స్పార్క్ వచ్చే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూర్తిగా ఇటు వాటర్తో పాటు స్పోమ్తో కూడా పూర్తిగా వీటన్నిటిని అదుపు చేసిన పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇదంతా క్రూడ్ ఆయిల్ బ్యారెల్స్, దీన్ని కొంచెం రీసైకిల్ చేస్తూ ఉంటారు, మడ్ ఆయిల్ అంటారు దీన్ని. వీటన్నిటిని కూడా ఇక్కడ నిల్వ ఉంచినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ దీనికి సంబంధించి అనుమతులు అయితే తీసుకోలేదని చెప్పి ఫైర్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం సార్, సార్ అనుమతులు తీసుకున్నారా, అసలు ఎలా జరిగింది సార్? ఇది అంటే కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళతో కూడా అడుగుదాం సార్ ఎలా జరిగింది సార్, ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి సార్? ఇన్సిడెంట్ అనేది మనం ఇప్పుడే అసర్టైన్ చేయలేము. జనరల్గా ఇది పెట్రోకెమికల్ ప్రోడక్ట్ కాబట్టి కొంచెం అంతా స్ప్రెడ్ అయి ఉన్నది. అంటే హౌస్ కీపింగ్ కూడా సరిగా లేక కొంచెం కింద ఆయిల్ అనేది జనరల్గా ఈ ఇండస్ట్రీలో హౌస్ కీపింగ్ సరిగా లేదు. సో దీనివల్ల ఎక్కడన్నా స్పార్క్ వచ్చేసి ఈ విధంగా మొత్తం ఒకేసారి ఆ ప్రోడక్ట్ పెట్రోకెమికల్ ప్రోడక్ట్ కాబట్టి అంతా స్ప్రెడ్ కావడానికి ఛాన్స్ ఉన్నాయి. సో ఆ విధంగా జరిగింటుందని మేము అనుకుంటున్నాం. బట్ ఏదైనా కానీ ఈ కంట్రోల్ అయిపోయిన తర్వాత, పూర్తిగా కంట్రోల్ అయిపోయిన తర్వాత మనం ఫైనల్ కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటనేది మనం అసర్టైన్ చేయడం జరుగుతుంది. అంటే సేఫ్టీ అనుమతులు అన్నీ తీసుకున్నారా లేదా, అసలు ఆ యజమానులు ఎవరు ఏంటనేది గుర్తించారా సార్? ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అనుమతులు అయితే లేవు. సో యజమానులు వాళ్ళు అందరూ కూడా కొంచెం ఇప్పుడే మనం ఫైర్ ఫైటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరు ఏంటి అనేది మళ్ళీ ఇవన్నీ మనము తీసుకోవడం జరుగుతుంది. ఆటో నగర్ ఎక్కువగా కూడా కెమికల్కి సంబంధించిన ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి అనుమతులు అన్నీ ఉన్నాయా లేదన్న వెరిఫికేషన్ ఏమైనా చేశారా? ఇటు సైడ్ ఉన్నాయన్నీ కూడా. ఇప్పుడు ఎండాకాలం రాబోతుంది కాబట్టి సమ్మర్ రాబోతూ ఉంది, ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది కదా, అలాంటి చర్యలు తీసుకోండి. జనరల్గా మేము ఇటువంటి హై హజార్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మేము నోటిఫై చేసి వాటికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఆ విధంగా నోటీసులు ఇచ్చేస్తూ ఒకవేళ దాన్ని ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళపైన కోర్టుల్లో కూడా కేసులు వేయడం కూడా జరిగింది. సో ఆ విధంగా ఎక్కడైతే మనకు ఈ ఆటో నగర్ కానీ ఇంకా అదర్ దాన్ ఏరియాస్లో స్టేట్లో అక్రాస్ ద స్టేట్ ఎక్కడున్నా కానీ హై హజార్డ్ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా మన నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందని మీరు అనుకుంటా ఉన్నారు సార్? ప్రాథమికంగా ఎలాంటి విచారణ చేయబోతుంది? ఇంకా మనం ఇప్పుడే ఏం చెప్పలేము. ఇది పెట్రోకెమికల్ ప్రోడక్ట్ కాబట్టి చిన్న స్పార్క్ వచ్చినా కానీ స్ప్రెడ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఆ స్పార్క్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మేనేజ్మెంట్తో ఒకసారి మాట్లాడి, సో ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ మనం అసర్టైన్ చేస్తాం. మనకి ఇక్కడ ఉండేటువంటి మెటీరియల్ని కూడా ఒకసారి చూసుకొని ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి వచ్చింది అనేది మనము అసర్టైన్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరికో గాయాలైనట్టు కూడా చెప్తా ఉన్నారు, కొంతమంది కార్మికులు ఏమైనా గుర్తించారా సార్? నష్టం ఏమన్నా జరిగింది ఏమన్నా అంచనా వేశారా? మా దృష్టికి అయితే గాయాలు జరిగినట్టయితే మా దృష్టికి అయితే రాలేదు. బట్ మా దృష్టికి అయితే రాలేదు. సో ప్రాపర్టీ ఎంత లాస్ అయింది అనేది అంచనా అనేది తర్వాతనే మనం ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే వాళ్ళు ఎంత మెటీరియల్ ఉంది ఏంటనే చూసుకొని మనం అసర్టైన్ చేస్తాం. ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు? ఈ సంబంధించి ఏదైతే ఈ కంపెనీలు ఎక్కువగా ఈ గోడౌన్స్ కానీ కంపెనీస్ కానీ ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి ఈ ప్రాంతంలో? ఫైర్ సేఫ్టీ మెజర్స్ మనకు నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారము ఫైర్ సేఫ్టీ మెజర్స్ అనేది ఇప్పుడు ఇటువంటి ఇండస్ట్రీస్ అన్నిటికి సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, సో పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైరింగ్ అనేది కొంచెము ఇది ఎక్కువగా పవర్ సప్లై తీసుకోవడం వల్ల వైరింగ్ ప్రాబ్లం వచ్చేసి మనకు డ్యామేజ్ అయిపోయి
మనకు ఫైర్ క్యాచ్ కావడానికి, షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఫైర్ క్యాచ్ కావడానికి ఉంటుంది. ఈ సమ్మర్లో కొంచెం జాగ్రత్తలు ఏంటంటే, ఎంత అయితే లోడ్ అవసరమో అంతే లోడ్ తీసుకోవాలి, ఎక్స్ట్రా లేకుండా ఆ విధంగా తీసుకోవడం, చర్యలు తీసుకోవడము. అదేవిధంగా ఈ ఫైర్ సేఫ్టీ, ఫైర్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో ఫైర్ ఎక్విప్మెంట్ అన్నింటినీ కంట్రోల్లో పెట్టుకోవడము, వాటన్నింటినీ కూడా రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ వాటిని మాక్ డ్రిల్ ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి మనం మాక్ డ్రిల్ చేసుకుంటుంటే మనకు ఈ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ వెంటనే మనం అక్కడ ఉండేటువంటి ఎక్విప్మెంట్ తోటి మనం కంట్రోల్ చేసేయచ్చు అనమాట. థ్యాంక్ యూ. ఇగో చూసుకోవచ్చు, ప్రధానంగా ఉదయం నుంచి వారు తెలిసినట్టయితే 8:30 ఆ ప్రాంతంలో సంఘటన జరిగిందని కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా మొత్తం ఇక్కడున్న క్రూడ్ ఆయిల్కి సంబంధించి చిన్న స్పార్క్ వచ్చినా కూడా మొత్తం ఇదంతా కూడా ఫైర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడైతే అనుమతులు లేవని చెప్పి కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదంతా అంత కూడా కంట్రోల్ అయిన తర్వాత ఇంజమాలతో పిలిచి మాట్లాడి మొత్తం దీనికి సంబంధించి ఎంత క్రూడ్ ఆయిల్ ఉంది, ఎలాంటి సేఫ్టీలు ఉన్నాయి, అనుమతులు ఎందుకు తీసుకోలేదు దానిపై క్వశ్చన్ చేస్తామంటూ కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. We'll be right back.